ఈ పూజా స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాటిన్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ తేదీ మే 11 2023 వారం గురువారం తిథి షష్ఠి ఉదయం 11:27 వరకు నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 2:36 వరకు వజ్రం సాయంత్రం 6:21 నుండి 7:51 వరకు దుర్ముహూర్తం ఉదయం 9:55 నుండి 10:47 వరకు మరియు మధ్యాహ్నం 3:03 నుండి 3:54 వరకు శుభ సమయం ఉదయం 5:00 నుండి 5:40 వరకు రాశి ఫలాలు మేష రాశి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఏర్పడిన అవరోధాలు తొలగుతాయి ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు మేష రాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి సంఘంలో గౌరవం పొందుతారు సంతానానికి నూతన ప్రయత్నాలకు అనుకూలిస్తుంది సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు వాహన భూయోగ సూచన వృషభ రాశివారు అరటి నారవత్తులతో దీపారాధన చేయడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి వాహన సౌఖ్యం మిథున రాశివారు నాగసింధూరాన్ని ధరించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి రుణాలు తీరి ఊరట చెందుతారు ప్రయాణాల్లో తొందరపాటు వద్దు అనుకోని అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి కర్కాటక రాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం సింహరాశి భాగస్వామ్య వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగులకు స్థానమార్పులు ఉంటాయి కాంట్రాక్టులు దక్కుతాయి సింహరాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం కన్యారాశి సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది రాజకీయ కళారంగాల వారికి సన్మానాలు సత్కారాలు పొందే సూచన బంధువుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి శుభవార్తలు వింటారు కన్యారాశివారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం తులారాశి వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు విందు వినోదాలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు వస్తు సేకరణ సూచన తులారాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దత్తాత్రేయ కవచాన్ని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి మానసిక ప్రశాంతత పొందుతారు ఆస్తి లాభ సూచన వృశ్చిక రాశివారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం దత్తాత్రేయ స్తవాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ఉద్యోగాల్లో స్థానమార్పులు ఉంటాయి వృత్తి వ్యాపారాల్లో ఎదురైన ఆటుపోట్లు అధిగమిస్తారు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది జీవిత భాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు శుభవార్తలు వింటారు ధనుస్సు రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం మకర రాశి
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి. పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. భూయోగాలు పొందుతారు. మకర రాశివారు లక్ష్మీతామరవత్తులతో దీపారాధన చేయడం, లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం. కుంభరాశి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ప్రశాంతత పొందుతారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కుంభరాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం. మీనరాశి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. విందు వినోదాలు శుభకార్యాలు చురుగ్గా పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీనరాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.